సోషల్ పోలీసింగ్ చేస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ కాకిలు. జనంలో పోలీసులంటే ఉన్న భయాలు అపోహలు పోగొట్టేందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు. విద్యార్థులకు ఒకరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు ఇస్తున్నారు. పోలీసుల డ్యూటీ ఏంటి, పబ్లిక్ తో ఎట్లా ఉంటారు అనే దాని మీద వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తమతో పాటే వారిని జనంలోకి తీసుకుపోయి డ్యూటీ చేయిస్తున్నారు. సౌమ్య దూబే అనే స్టూడెంట్ కు ఈ లక్కీ ఛాన్స్ ఇచ్చారు అలహాబాద్ పోలీసులు. ఒకరోజు ఎస్హెచ్ఓగా ఏం చేయాలనే దాని మీద ఆమెకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేసిన తాను పోలీసుల క్రమశిక్షణ అంకిత భావం ఎట్లా ఉంటుందో తెలుసుకున్నానని చెప్పారు. పోలీస్ డ్యూటీ ఎంత గొప్పదో దోస్తులకు చెప్తానని, సోషల్ పోలీసింగ్ మంచి ప్రయోగమని అన్నారు. कि मैं एक दिन की यहाँ जब मुझे इस प्रतियोगिता के बारे में पता चला, निबंध प्रतियोगिता के बारे में, तो मुझे यह लगा कि हाँ मुझे एक सर्टिफिकेट मिलेगा और मुझे सम्मानित किया जाएगा. परंतु जब मुझे यह पता चला कि मैं 20 अगस्त को एक दिन के लिए थानेदार बनूंगी, तो मुझे बहुत प्राउड फील हो रहा था और बहुत खुश हुई कि मुझे यह अपॉर्चुनिटी मिल रही है. यहाँ आके मैंने ये देखा कि हमारे पुलिसकर्मी कैसे अनेक प्रॉब्लम्स को देखते हैं, कैसे उनका समाधान निकालते हैं. और मेन चीज़ हमने ये देखी कि यदि हम स्वयं में अनुशासित हो सकें तो हम अपने पुलिसकर्मी को 1-2% उनका हेल्प कर सकते हैं अपने समाज को सुधारने के लिए. और यहाँ से मैं जो भी सीख लूँगी वो अपने मित्रों को बताऊँगी और अपने खुद के नियम में भी, अपने खुद के जीवन में भी उसे लागू करूँगी.